వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను భార్గవి. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో అధికారం కొంతమంది చేతుల్లో చిక్కుకుంది. రాష్ట్రానికి డబల్ ఇంజిన్ సర్కార్ అవసరం. దేశం అభివృద్ధి చెందిన విధంగా తెలంగాణ కూడా కావాలంటే బీజేపీని గెలిపించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మోదీకి ఓటు వేస్తే తనకు ఓట్లేసినట్టేనని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ విడత ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్న ఆయన శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు, హైదరాబాద్ నగరంలోని కుద్బిలాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం రైతు బజార్లలో బీజేపీ అభ్యర్థులు వేమూరి శంకర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, సౌమ రంగారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాని మోదీ బలమైన నాయకుడని, మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పదంలో నడుస్తుందని, దేశవ్యాప్తంగా టెర్రరిజం తగ్గిపోయిందని, శాంతి భద్రతల వల్ల అభివృద్ధి పెరిగిందంటే దానికి కారణం మోదీ నాయకత్వమేనని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవసరం ఉందన్నారు. అది బీజేపీతోనే సాధ్యమవుతుందని, డబల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు. తెలంగాణలో గెలుపు ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజకీయానికి గట్టిగా వినిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరిట దోపిడీ చేశారని, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా అంతకంటే ఎక్కువ దోపిడీ కొనసాగిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి బీజేపీ, జనసేన సమిష్టిగా పోరాటం చేస్తాయని హామీ ఇచ్చారు. శ్రీశైలం గౌడ్ గారికి ఎన్నికల్లో